ఇది ఓన్లీ ఉప్పల్లోనే తయారవుతుందండి, వేరే చోట ఎక్కడ తయారవుతుంది. యాభై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటారా మీరు? మళ్ళీ వాళ్ళకు చదువులు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వచ్చే డబ్బులు సరిపోవు. చూస్తున్నారు కదా, సో ఇవి లేటెస్ట్ ట్రెండ్ అన్నమాట. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే, ప్లీజ్, యాక్చువల్లీ కాకినాడలో నేను ఇప్పుడు మూవీకి వెళ్తున్నాను, ఉప్పెన మూవీకి. మా రూమ్ నుంచి ఒక 1.5 కిలోమీటర్లోనో ఎంతలోనో ఉంది థియేటర్ ఇది. సో ఇడికి నేను నడుచుకుంటా వాకింగ్ చేస్తూ వస్తాను. ఎందుకులే ఇక్కడికి మన బండి తీసుకురావడము, పార్కింగ్ ఇబ్బంది అవుతుందని. సో మొత్తానికైతే థియేటర్కి వచ్చినాము. ఇది పద్మప్రియ శ్రీప్రియ కాంప్లెక్స్ అనుకుంటా, డాల్బీ అట్మాస్ ఉంది, 2K అనేసి అంటే ఇది చూస్ చేసుకున్నా ఇంకా. సో 9:30కి షో ఎంటర్ అవుతున్నాం. ఓకే ప్లీజ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో కాకినాడలో నేను ఇది 2వ రోజు అనుకుంటా ఉండేది. సో నిన్నంతా ఉప్పాడ తిరిగేసి వచ్చినాం కదా, అద్భుతంగా వచ్చిన వీడియోస్ అన్నీ, మీరు కూడా ఎంజాయ్ చేసింటారనేసి అనుకుంటున్నాను. డెఫినెట్లీ చూడకుంటే వెళ్ళి చూడండి, పిచ్చెక్కిస్తా అట్లే. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అవన్నీ మర్చిపోద్దండి, ఎందుకంటే మీరు కొంచెం ఇట్లాంటి వీడియోలు చూస్తే నాకు ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసి బెల్ నోటిఫికేషన్ కూడా కొట్టండి, ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు వీడియోలు చూస్తూ ఉండాలి కదా, మరి లేకుంటే మిస్ అయిపోతారు. నాకు ఉప్పాడు ఎంత నచ్చిందంటే ఈరోజు మళ్ళీ ఆడికే పోతాను. సో అంత నచ్చిందనమాట ఉప్పాడ. ఇప్పుడు టైం ఏమో ఆల్రెడీ 10 అయిపోయింది అండ్ మనకు ఫ్యూయల్ వచ్చేసి ఇంకా 65 కిలోమీటర్స్ దాకా వస్తుంది అనేసి చూపిస్తుంది ఫ్యూయల్ టు ఎంప్టీ రేంజ్. అండ్ నేను ఈరోజు గ్లౌజులు వేసుకోవడం మర్చిపోయినా రూమ్ నుంచి వచ్చేటప్పుడు. అండ్ నిన్న నేను ఉప్పెన మూవీ కూడా పోయినాను, నాకైతే నచ్చింది. యాక్చువల్గా బాగా తీసాడు, అసలు ఎవరే కానీ ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు అనేసి ఎక్కడే కానీ అనిపిను కూడా అనిపించలే. యాక్టర్స్ డైరెక్టర్ వీళ్ళ ముగ్గురే కదా డెబ్యూ, అసలు హీరో హీరోయిన్ అండ్ డైరెక్టరు, అసలు ఎక్కడే కానీ కొంచెం కూడా అనిపించలేదు. ఏం బా ఫస్ట్ టైం చేస్తున్నారు వీళ్ళు మూవీలో అనేసి అంత ఈజీగా చేసేస్తున్నారు. అసలు డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు, తన ఊరు ఉప్పాడనే కాబట్టి బల్లే చూపించినారు అసలు ఉప్పాడిని. అండ్ నిన్న నేను చాలా ప్లేసెస్ కవర్ చేసినాను ఉప్పాడలో. అండ్ నేను మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు ఇంకొన్ని ప్లేసెస్ ఇవి ఎక్కడ నేను చూడలేదు అనేసి కొన్ని అనిపించినాయి. సో అవి కూడా ఈరోజు బై కవర్ చేసేసి, అండ్ ఇంకా ఆ చీరలు శారీస్ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయి కదా షాపులు ఇట్లా, ఆడికి కూడా పోదామనేసి అనుకుంటున్నాను. వాళ్ళ డిజైన్స్ అంటే మనం నిన్న మగ్గం నేసేవి ఇవన్నీ చూసినాం, కానీ ఎండ్ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఒకటే ఉన్నింది. అండ్ వాట్సాప్లో ఫోటోలు ఇవన్నీ చూపించడం చేసినాము, కాకపోతే డైరెక్ట్ షాప్కి వెళ్ళేసి ఈ శారీస్ అన్నీ చూస్తే ఇంకా వెరైటీ వెరైటీ శారీస్ మీకు ప్రైజులు కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా. సో అందుకని దానికోసం వెళ్తాను. ఇప్పుడైతే నిన్న మనం ఉప్పాడలో కలిసిన వాళ్ళు శ్రీకాంత్ అరుణ్ వాళ్ళిద్దరూ టచ్లోనే ఉన్నారు నాకు, ఈరోజు కూడా కాల్ చేశారు ఎట్లా ఎక్కడికి పోదాము ఎప్పుడు పోదాము ఎప్పుడు వస్తాం అనేసి. నాకేమో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 అయిపోయింది పడుకునేసరికి వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేసేసరికి, ఇంకా మరీ అర్లీగా లేకపోయినా ఒక 3 గంటలన్నా పడుకుందామనేసి పడుకున్నాను. ఇంకా పడుకొని లేచి ఇంకా మెమరీ కార్డ్స్ అన్నీ క్లియర్ చేసి నిన్నటివి ఈ తతంగం అంతా అయ్యేసరికి నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఇక ట్రైన్ పోతుందా? నిన్న యాక్చువల్గా ఏమైందంటే ఇవన్నీ దాటేసి అవతల సైడ్ ఏదో ఒక రూట్ ఉండింది, ఒక 4-5 డైవర్షన్లు ఇట్లా అట్లా ఇట్లా అట్లా అన్నీ పోయేటివి. నేనేమో ఇప్పుడు వచ్చిన రూట్ చూసి ఇదేంది స్ట్రైట్గా ఉంది నిన్నెందుకు ఇంట్లంతా తిప్పి చూపించింది అనుకొని ఇట్లా వచ్చినాను. ఇక్కడేమో దీనికి రకమైన వెనకలు కూడా ఒక రైల్వే గేట్ ఉండింది, అమ్మయ్య పడలేదులే అనుకున్నాను, బట్ ఇక్కడేమో వచ్చేసింది రైల్వే గేట్. ఇది పోయే పోవడం చూస్తా అంటే ఒక 5 నిమిషాలు పట్టేదట్టుంది. మరి సడన్లీ స్పీడ్ అయితే పెంచారు, మరి ఇప్పటికే ఆల్రెడీ 2 మినిట్స్ అయితే అయింది నాకు తెలిసి. బ్రేక్ఫాస్ట్ ఈరోజు కూడా చేయలేదు నేను, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నా. 4-5 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. అంత ఫాస్ట్గా ఎత్తేస్తున్నారు.
మళ్ళీ మనం ఉప్పాడ దగ్గరలో ఉన్నాం ఈ పీస్. ఈ వ్యూ ఎన్నిసార్లు చూసినా కూడా నాకైతే, అంటే నేను చూసింది నేను ఒక్కటే అనుకోండి, బట్ స్టిల్ ప్రతిరోజు అయినా ఈ రోడ్డు మీద పోవాలంటే పోవాలనిపిస్తుంది నాకు, అంత బాగుంది నాకైతే. అండ్ స్పెషల్లీ ఇంకొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత పంట పొలాలు వస్తాయి కదా, అవైతే ఇంకా అల్టిమేట్ అసలు. ఓకే, ఆ సినిమాలో మనకు ఇంకొక షూటింగ్ స్పాట్ ఉంది కదా, హీరో హీరోయిన్లు వాళ్ళిద్దరూ కిందికి వెళ్ళేసి కలుస్తూ ఉంటారు రెగ్యులర్లీ మీట్ అయ్యే స్పాట్, అది ఇదే అనుకుంటా. ఈ స్పాట్ కూడా సూపర్ ఉంది, నిన్న కూడా చూసినాం మనము, ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేదు. అండ్ ఇటు సైడ్ కూడా బాగుంది కానీ బట్ నీళ్ళు సరిగ్గా లేవు. అందరూ ఫోటో సెషన్లు పెట్టేస్తున్నారు ఇక్కడ, మేబీ ఇదే అనుకుంటా ఆ స్పాట్. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం ఆ పొలాల వ్యూలోకి. అలలు చూడండి అసలు ఏమన్నా వస్తున్నాయా ఇక్కడ, అదిగో స్టన్నింగ్ వ్యూ. ఇటు సైడ్ ఏమో అలలు, ఇటు సైడ్ పంట పొలాలు, సూపర్ ఉంది అసలు ఇక్కడంతా. సినిమాలో కూడా మనకు చాలాసార్లు చూపిస్తారు ఈ వ్యూ వచ్చేటట్లు పైనుంచి డ్రోన్ షాట్స్ ఇవన్నీ. నేను నిన్న తీసినాను, ఒకవేళ మీరు మిస్ అయినట్లయితే వెళ్ళి చూడండి డ్రోన్ షాట్స్ అన్నీ ఈ ప్లేస్కి. ఓహో ఏమది, దుమ్మంతా మంచి చూడండి అసలు వ్యూ సూపర్ ఉంది కదా. మోడల్ నేమ్ అనేసి ఏమన్నా ఉందా దీనికి? ఉప్పాడ టిష్యూ అండి. ఉప్పాడ టిష్యూ సారీ, ఉప్పాడ టిష్యూ అంటే ఒకవైపు పట్టుదారం ఒకవైపు జరి, ఓకే ఈ రెండు ఉండడం వల్ల దీన్ని ఉప్పాడ టిష్యూ అంటారు అన్న. ఓకే, పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్, చీర అంతా మస్టర్డ్ ఎల్లో. అంతా మీకు తెలిసిన వాళ్ళతోనే చేపిస్తారా సారీ? తెలిసిన వాళ్ళండి మొత్తం. ఇదైతే ఉప్పాడలోనే త్రీ సిస్టర్స్ మోడల్ అన్నమాట. మీరు ఎందుకు వస్తుంది నా పేరు? చీర అంతా కలిపి మీకు ఇలా వస్తుంది, బ్లౌజ్ సపరేట్గా వస్తుంది. ఓకే, ఇది సిల్వరా? ఇదైతే ఉప్పాడలోనే సిల్వర్ టిష్యూ శారీ. ఓకే, మొత్తం శారీ అంతా సిల్వర్, సిల్వర్ వచ్చేస్తుంది. బ్లౌజ్ కూడా సిల్వర్ వస్తుంది. దీనికి బార్డర్ అట్లే ఉండదు? బార్డర్ అదే ఉండదు. ఓకే, ప్లెయిన్ ప్లేన్ మొత్తం టోటల్ ప్లేన్. ఇదైతే ఉప్పాడ ప్లెయిన్ శారీ అండి. ఉప్పాడ ప్లెయిన్ శారీ, ఉప్పాడ ప్లెయిన్ పట్టు ప్లెయిన్ అండి. పట్టు ప్లెయిన్, పళ్ళు బ్లౌజ్ పింక్ కలర్ వస్తుందండి, చీర అంతా వైలెట్ కలర్. ఓకే, ఉప్పాడ పట్టు ప్లెయిన్. ఇదే మోడల్నా? ఇదైతే ఉప్పాడలోనే పోచంపల్లి డిజైన్. పోచంపల్లి, పోచంపల్లి డిజైన్. ఓకే, ఉప్పాడ పట్టు మీద క్లాత్ ఉప్పాడ పట్టు డిజైన్, పోచంపల్లి డిజైన్. ఓకే, చీర అంతా పర్పుల్ కలర్ వస్తుందండి, పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్. ఓ ఓకే, ఇదేం సార్ అండి? ఇది ఉప్పాడలోనే మహానటి చెప్పి సారీ అండి. ఓ మహానటి, మహానటి చెప్పి. చీర అంతా రెడ్ కలర్ వస్తుందండి, పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో. ఓకే సూపర్. ఇదైతే ఉప్పాడలోనే డాలర్ బుట్టా సారీ అండి. డాలర్ బుట్టా, డాలర్ బుట్టా, డాలర్ బుట్టా, సిల్వర్ బార్డర్ వస్తుందండి. బ్లౌజ్ కూడా సిల్వర్ జెరీ బ్లౌజ్ వస్తుంది, సిల్వర్ టిష్యూ. ఓకే, బ్లౌజ్ అది చీర అంతా ఎలా వస్తుంది? ఓకే, ఇది ఉప్పాడలోనే రన్నింగ్ బుట్టా సారీ అండి. రన్నింగ్ బుట్టా, రన్నింగ్ బుట్టా, మొత్తం చీర అంతా ఈ బుట్టా వస్తుంది అండి. ఓకే, పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ అండి, చీర అంతా వైలెట్ కలర్. ఓకే, ఇది ఉప్పాడలోనే రిచ్ పల్లి బుట్టా సారీ అండి. రిచ్ పల్లి, అవునండి, రిచ్ పళ్ళు అండి. రిచ్ పళ్ళు, అవును.
బాగుంది అంటే పళ్ళుకి ఎక్కువ డిజైన్ రావడం రిచ్ పళ్ళు అంటారు. చీర అంతా ఇలా పెద్ద బుట్టలు వస్తాయండి. పళ్ళు బ్లౌజ్ పింక్, చీర అంతా బాటిల్ గ్రీన్. ఓకే ఇది ఒక టిష్యూ బార్డర్ బుట్ట సారీ అండి. బార్డర్ బుట్ట బార్డర్లోనే బుట్ట వస్తుందండి. పళ్ళు పింక్ అండి. ఓకే బ్లౌజ్ కూడా ప్లెయిన్ పింక్ వస్తుంది. ఓకే చీర అంతా కూడా ఆనంద్ బ్లూ కలర్ అండి. ఓకే ఇది ఏ మోడల్? పాచంపల్లి బార్డర్ వచ్చి చిన్న బుట్టాలు వస్తాయండి. ఆల్ ఓవర్ బుట్టాలు వస్తాయండి మొత్తం. ఓకే చిన్న బుట్ట. ఓకే పళ్ళు బ్లౌజ్ గ్రీను, చీర అంతా టమాటో రెడ్. టమాటో రెడ్. ఓకే ఇది ఉప్పాడ జాంధాని అండి. ఓకే ఇది ఉప్పాడ ఫేమస్ అనమాట అండి. అంటే ఈ బుట్ట చేయడమే ఫేమస్ అండి. ఓకే దీన్ని జాంధాని బుట్ట అంటారండి. జాంధాని బుట్ట ఇది ఉప్పాడ ఫేమస్. దీని స్పెషల్ ఏంటంటే ఈ బుట్ట ఇటువైపు ఎలా ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సేమ్ దీని బ్యాక్ సైడ్ కూడా సేమ్. ఓకే ఓకే ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే ఉంటుంది. ఓకే అది జాంధాని స్పెషల్ అండి. ఓకే ఇది ఓన్లీ ఉప్పాడలోనే తయారవుతుందండి. వేరే చోట ఎక్కడ తయారవుతుంది. కలర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది ఉప్పాడలోనే పోచంపల్లి పెద్ద బార్డర్ శారీ అండి. పోచంపల్లి పెద్ద బార్డర్ శారీ. ఓకే చీర అంతా ఆరెంజ్ కలర్ అండి. పళ్ళు బ్లౌజ్ పింక్ వస్తుందండి. బ్లౌజ్ ప్లెయిన్ అండి. ఓకే ఇదైతే కుప్పడం శారీ అండి. కుప్పడం సార్ కుప్పడం అండి. ఏం స్పెషల్? ఏదని స్పెషల్ అంటే అండి ఇది బార్డర్ పచ్చంగా నేయాలండి. నేత చీర అంతా ఒకలా నేయాలండి. ఓకే ఇది మనకు లెహంగా స్టైల్లో ఉన్నాయా? అవునండి లెహంగా. లెహంగా స్టైల్ ఉంటాయి లేకపోతే మా శారీ స్టైల్లో కూడా ఉంటాయండి. ఓకే వీటినే ఫ్రాకులకి కుట్టించుకోవడానికి కూడా వాడుతుంటారండి ఎక్కువ. ఓకే అంటే ఈ బార్డర్ సపరేట్గా రావడం వల్ల. ఓకే సో ఈ పీస్ చూసారు కదా, సో శారీస్ అన్నీ ఇక్కడ వీళ్ళు లోకల్ షాప్ అన్నట్లు. ఇక్కడే ఒకసారి మనము వాళ్ళ షాప్స్లోనే మీకు ఓపెన్ చేసి అన్నీ చూపిస్తే మీకు ఐడియా ఉంటుంది కదా ఏ కైండ్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఎట్లాంటివి అనేది. అండ్ ఇక్కడ ఉండేటివే మొత్తం కాదు, వీళ్ళు మీకు ఏం కావాలన్నా డిజైన్ అవి వాళ్ళతో ఉండింటాయి, బట్ డిస్ప్లేకి కొన్నే ఉంటాయన్నమాట. అండ్ ప్రైజెస్ కూడా నేను ఇంకా వేరే షాప్స్ ఇవన్నీ కూడా తిరుగుతాను, అవి కూడా చూసి చెప్తాను మీకు. బట్ నాకు తెలిసి ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్ అనేసి అనిపించింది నాకు స్పెషల్లీ. సో మీరు ఒకవేళ ఈ షాప్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే లలిత హ్యాండ్లూమ్స్ ఇది, అండ్ కాంటాక్ట్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. సో మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట శారీస్. ఆల్రెడీ నేను ఇక్కడ చూపించినట్టు కాకుండా మీరు పర్సనలీ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు కూడా ఏవో ఒకటి చెప్తారు మీకు మోడల్స్ చూపించడం ఇట్లాంటి. మ్యాక్సిమం కుదిరినన్ని షాప్స్ నేను చూపించడము లేదా డైరెక్ట్ చేనేత వాళ్ళు చేస్తారు కదా వాళ్ళ నెంబర్స్ ఇవ్వడము ఇట్లాంటివి మల్టిపుల్ చేస్తాను. సో మీరు మీకు నచ్చిండేది అన్నీ చూసుకొని తీసుకోండి.